ప్రతి ఇంటికి ఈ రోజు ఏ సమస్య ఉందని వాలంటీర్ల ద్వారా తెలుసుకొని సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ యొక్క సమస్యల్ని దూరం చేస్తూ ఆ గ్రామాన్ని గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నారు అలాగే చిన్న పిల్లలకి చక్కటి చదువు చెప్పించే విధంగా తల్లులకి అమ్మఒడి వేసి ఏ విధంగా స్కూల్స్ అన్ని నాడు నేడు ద్వారా మరి ఒక మంచి ఎడ్యుకేషన్ ని బిడ్డలకు ఇస్తున్నారో మనం చూస్తున్నాం అందరికీ కావాల్సింది విద్య వైద్యం సో ఈ రోజు వైద్యపరంగా కూడా ఆరోగ్య శ్రీని విస్తరింపజేసి పేదవాడికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి అన్న చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళటమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ ని పిహెచ్సిస్ ని అన్నిటిని కూడా రెనోవేట్ చేసి మరి ప్రైవేట్ హాస్పిటల్స్ కి దీటుగా మరి వైద్యాన్ని అందించే కార్యక్రమం చేపట్టడం అనేది ప్రతి ఒక్కరూ జగన్ గారిని ఆశీర్వదించాల్సిన విషయం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర సమర యోధుల కలలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాన్ని ఎలా చూడాలి అని కలలు కన్నారో ప్రతి రాష్ట్రంలో ప్రతి ముఖ్యమంత్రి చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధిగా ఈ రోజు గాంధీజీ గారి గ్రామ స్వరాజ్య కలల్ని సాకారం చేస్తూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తుంటే ఒక పప్పు లోకేష్ మొన్న ఎక్కడో నెల్లూరుకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎవరో ఒక అతను ఉద్యోగం కోసం 8 సంవత్సరాలుగా వెయిట్ చేసి చనిపోతే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఫేక్ సీఎం అని చెప్పి అతను మాట్లాడటం చూస్తుంటే అసలు ఫేక్ సీఎం అనేది చంద్రబాబు నాయుడు అన్న విషయం ముందుగా లోకేష్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తాను లేదా నిరుద్యోగ భృతిని ఇస్తాను అని చెప్పి మరి నిరుద్యోగుల్ని మోసం చేసి నిరుద్యోగుల ఉసురు కొట్టుకుంది ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడే ఆ విషయం లోకేష్ తెలుసుకోవాలి ఫేక్ అంటే అది చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయిందే ఒక ఫేక్ మార్గంలో మామకు వెన్నుపోటు పొడిచి అనేది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ సీఎం కాదు ప్రజల ఫేట్ మార్చే సీఎం ఈరోజు ప్రజలంతా గర్వంగా చెప్పుకుంటున్నారు ఇలాంటి సీఎం మాకుండటం మా అదృష్టం అని ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అట్ ఏ టైం 180,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వటం మీ అందరూ కూడా చూశారు ఇలా 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా చేశాడా నేను అడుగుతున్నాను అలాగే కాకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా గాని ఈరోజు ప్రైవేట్ పరిశ్రమల్లో 75% లోకల్ వాళ్ళని తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చట్టం చేసి ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా అండగా ఉన్నాడో కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వార్డు మెంబర్ గా కూడా కాలేని లోకేష్ ని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసి ఒక్క లోకేష్ కి మాత్రమే నిరుద్యోగం లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నిరుద్యోగిని మోసం చేసింది వాళ్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యూత్ ఐకాన్ గా యువతకి మార్గదర్శకంగా యువతకి అండగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లటం మీరందరూ కూడా గమనించాలి లేనిపోని పనికిమాలిన మాటలతో కాలం గడుపుతూ మరి వైఎస్ఆర్సీపీ మీద జగన్ గారి మీద బురద చల్లాలి అంటే రాబోయే కాలంలో ఆ 23 సీట్లు కూడా మీకు రావు అని తెలుసుకోవాలి ఈరోజు స్వాతంత్ర సమర యోధులు మన కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి మనకి స్వాతంత్రాన్ని ప్రసాదించారు మరి ఈరోజు ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి మనం అందరం కూడా అపోజిషన్ అయినా అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా అందరం కూడా పనిచేసి ఘనమైన నివాళులు ఆ స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చిన రోజే వాళ్ళు మనకి స్వాతంత్రం తెచ్చినందుకు ఒక అర్థం పర్థం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.